అందరికి విరుద్ధంగా మీకు ఇష్టం లేనిది మాకు ఇష్టమైంది, మీకు అవసరం లేనిది మాకు అవసరమైంది ప్రసారం చేసే ఏకైక న్యూస్ ఛానల్ నా ఇష్టం ఛానల్. డైరెక్టర్తో డిస్కషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం యూట్యూబ్. అది ఫుల్ ఎడిటెడ్ రా, ఏం జరిగింది తెలుసు, నేను పడి పడి నువ్వు చచ్చిపోతాం. అంటే అసలు ఏం జరిగింది మన జీవితం. హలో, వస్తారంట రా. మా పార్కింగ్ లో పెట్టేసామండి. వచ్చినట్టున్నాడు ఏదో. రండి సార్. లొకేషన్ ఎక్కడమ్మా? రూమా, జిమ్మా, టెరస్ పై ఓపెన్ అయ్యిరా లేకపోతే బారా? కాదు సార్, కార్. కారా అంటే ఓపెన్ టాప్ లెక్సరీసా? కాదు సార్, ఏసీ ఉన్న డిజైర్ కార్. ఏమ్మా కార్ ఇదేనా? యాంకర్ ఉన్న లేడీస్ సెట్ చేశారా లేదా? లేదు సార్. యాంకర్ ఏ అబ్బాయి సార్? యాంకర్ ఏంటమ్మా మరి చిన్నపిల్లల్లా ఉన్నారు. అంతే కదా సార్, చిల్డ్రన్స్ లేదు. యాక్షన్. వీడు పెద్ద ఫోటో అవ్వడానికి వీడు ఫీలింగ్. ఇంకా ఎంతసేపు అమ్మా? నైట్ నాకు షూటింగ్ ఉంది, తొందర స్టార్ట్ చేయండి. 2 minutes సార్, 2 minutes సార్. రే నువ్వు ఫస్ట్ ఏసీ అయినా స్వామి, ఏసీ అయినా. పక్కన బ్లూటూత్ పెట్టుకొని ఎక్కుతాను సార్. సార్ సార్ సార్, ఎక్కడికి సార్? మీ కెమెరా మ్యానే కదా వెళ్ళమని చెప్పింది. అంటే కెమెరా రోల్ అవుతుందని చెప్తున్నాడు సార్. అవన్నీ ముందు మాకు చెప్పిన తర్వాతే చేసుకోవాలి మీరంతా. సారీ సార్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇది కూడా తెలుసు పెద్ద డైరెక్టర్. అందరికీ విరుద్ధంగా మీకు ఇష్టం లేనిది మాకు ఇష్టమైంది, మీకు అవసరం లేనిది మాకు అవసరమయ్యేది ప్రసారం చేసే ఏకైక న్యూస్ ఛానల్ నా ఇష్టం ఛానల్. డైరెక్టర్తో డిస్కషన్ ప్రోగ్రామ్కి ఈరోజు యాక్షన్. మన షోకి ప్రతి వారం ఏదో ఒక డైరెక్టర్ వస్తూ ఉంటాడు. ఈ వారం కూడా ఒక డైరెక్టర్ వచ్చాడు. ఈయన అలాంటి ఇలాంటి డైరెక్టర్ కాదు. కత్తి పడితే 100 మంది ఎగిరిపోతారు. అంటే మాస్ బి క్లాస్ ఆడియన్స్కి చాలా ఫేవరెట్ డైరెక్టర్. సార్ మీ పేరు సార్? ఏంటమ్మా పేరు తెలియకుండా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసావా? అంటే మేనేజర్. ఏంటి సార్? ఏంటయ్యా పేర్లు కూడా తెలియకుండా ఎట్ట వస్తారా ఇంటర్వ్యూ చేయడానికి? సార్ పిల్లవాడు సార్, కొత్త అబ్బాయి, కొత్తగా వచ్చాడు. ముందు ఆ ఫోన్ పక్కన పెట్టి వాళ్ళకి నేర్పివయ్యా ఏమేం చేయాలో. ఊరికేనే వస్తారు ఏం తెలియకుండా ఇంటర్వ్యూలు అది ఇది అని చెప్పి. యాక్షన్. రివైన్స్ అండి. నమస్కారం సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు చెప్పిన ఏసీ రా నేను ఫస్ట్. నమస్కారం సార్. కొంచెం గ్యాపిచ్చు సార్, కొంచెం గ్యాపిచ్చు. నమస్కారం. తన కొత్త సినిమా రివెంజ్ గురించి కొన్ని విషయాలు కబుర్లు చెప్పుకోవడానికి మన స్టూడియోలో ఈరోజు రివెంజ్ శాండీ గారు మనతో ఉన్నారు. శాండీ గారు, ఏంటి బాక్స్ ఆఫీస్ మీద రివెంజ్ తీర్చుకోవాలని ఈ సినిమా తీశారా? అవును, నా రికార్డ్స్ మీద రివెంజ్ సార్. మీ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు, చాలా మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చినట్టుంది. ముందు మేకింగ్ వీడియో చూద్దాం, తర్వాత సినిమా గురించి మాట్లాడదాం. సార్, ఈ మేకింగ్ చూసినాక హీరో మేకింగ్ కన్నా మీ మేకింగ్ ఎక్కువ ఉన్నట్టు బయట టాక్ వస్తుంది, ఏమంటారు దీనికి? ట్రైలర్ నాకు హీరో
మేకింగ్ అన్నాక డైరెక్టర్ ఫేమస్ అవ్వడం అనేది కామన్ అయ్యా. మరి మూవీ ఎందుకు షూట్ చేస్తారు సార్? డబ్బు కోసం అయ్యా. ఆ సారీ సారీ సారీ, ఫ్యాన్స్ కోసం. సార్ మీ ఫ్యాన్స్తో మైట్లు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 5 లక్కీ కాలర్స్ ఈరోజు మీతో మాట్లాడవచ్చు. మీరు కనుక మీ ఫేవరెట్ డైరెక్టర్తో మాట్లాడంటే కింద కనిపించే నంబర్ 9700970000 డైల్ చేసి మీ లక్కీ డైరెక్టర్ రివెంజ్ శాండిత గారితో మాట్లాడండి. అట్లా తడబడుతున్నాం ఏంటయ్యా? అంటే డబ్బింగ్లో చూసుకుంటాం సార్. ఇంకా మీరు డైల్ చేస్తూ ఉండండి, మేము ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాం. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ డైరెక్టర్తో డిస్కషన్. యాక్షన్. హలో చెప్పండి సార్. ఏంటి పెరగట్లేదా? నేను పెంచుతాను సార్. ఏం పెరగలేదు, ఏం పెంచుతారా ఆయన? వెల్కమ్ బ్యాక్ టు డైరెక్టర్తో డిస్కషన్. ఏంటి అప్పుడేనా? ఇప్పుడే కదా బ్రేక్ తీసుకునింది. ఫస్ట్ కాలర్ సార్. సార్ మనం ఫస్ట్ కాల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో, నా ఇష్టం ఛానల్ అండి. నీ ఇష్టం ఛానల్ కాదురా, నా ఇష్టం ఛానల్. రాంగ్ నెంబర్ కట్ పెట్టేసి. వచ్చింది ఒక కాల్ రా, దాన్ని కూడా కట్ చేస్తావు కదరా. రే అంటే రాంగ్ నెంబర్ సార్, వాడు నీ ఇష్టం ఛానల్ అనుకుంటా. ఇది నా ఇష్టం ఛానల్ కదా. తగలబెట్టినాడు, నువ్వు దాన్ని కూడా కట్ చేస్తావు. తప్పు సార్, అట్లా చేయకూడదు సార్. అంటే నా మనోభావాలు దెబ్బతింటాయి అట్లా చేయ. ఓకే, ఇప్పుడు సినిమా గురించి వస్తే మీరు అసలు డైరెక్టర్గా అసలు హీరో ఫేస్ మేకింగ్లో చూయలేదు, అసలు హీరో ఎవరు? అంటే ఈ సినిమాలో హీరో గురించి చెప్పాలంటే నేనే అన్నమాట. ఏంటి మీరా? కట్ చేసుకో. వావ్, మీరా అని బిలీవబుల్ సార్. ఇది ఫ్యాన్కి ఒక ట్రీట్ అనుకోవాలా? మీరు డైరెక్టర్ ప్లస్ యాక్టర్ అంటే ఇంకా బాక్స్ ఆఫీస్లో బాక్సులు ఊడిపోతాయి అనుకుంటా. యాక్షన్. అంటే మీరు పబ్లిక్లో ఎక్కడా చెప్పలేదు? ఓహో, మా ఛానల్ ద్వారా ఈరోజు చిల్డ్రన్స్ డే అది ఇది అని చెప్దాం అనుకున్నారా? పర్లేదండి. ఓకే, సెకండ్ కాలర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి పర్లేదు, తడతాం. ఏదో క్యాజువల్గా పిలవండి. పార్టీస్కోండి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే, రెడీయా? ఓకే, సెకండ్ కాలర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. హలో, మీ పేరు, మీ ఊరు, మీరు శాండీ గారు మీ పక్కనే ఉన్నారు, ఏం మాట్లాడాలో మాట్లాడుకోండి. ఏంటమ్మా, ఎక్కడ నుంచి చేస్తున్నారు మీరు? సూపర్ సార్, అసలు కాక కత్తి తిరుగు అంటే సూపర్ సినిమా. ఎప్పుడు 100 డేస్ సార్ సినిమా? ఎప్పుడు సార్ రిలీజ్? జనవరి 1st అమ్మా. సార్ నాకు ఆ రోజు పని ఉంది, పోస్ట్పోన్ చేసుకోగలుగుతారా? పర్లేదు, నువ్వు ఎప్పుడైనా చూడొచ్చు. ఆ రోజు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నావు. సర్లేండి సార్. ఎందుకు కట్ చేసావురా? అంటే 1 మినిట్ అయిపోయింది సార్. 1 మినిట్ సార్, వాడు ఏదో మాట్లాడుతున్నాడు, నేను చెప్తున్నాను. మాకు అన్ని రూల్స్ ఉన్నాయి సార్, 1 మినిటే సార్ ఏ కాలర్ అయినా. సార్ 3rd కాలర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో 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 అమ్మా, చెప్పమ్మా, వినిపిస్తుంది? హలో, చెప్పు. హలో, చెప్పమ్మా. శాండీ, శాండీ గారేనా? ఆ నేనే, చెప్పు. నువ్వు శాండీ గారితో మాట్లాడుతున్నారు, దయచేసి మీరు ఏం చెప్పాలంటున్నారు చెప్పండి. ఆ వీడియో. ఆ ఏంటి ఆ వీడియో? వీడియో ఏంటమ్మా? హలో శాండీ గారు. ఆ చెప్పమ్మా, వినిపిస్తుంది. 1 మినిట్ అయిపోయింది కదరా, ఇంకా కట్ చేయకుండా ఏం చేస్తున్నావు? అంటే వాడు ఏదో చెప్తున్నాడని నేను ఇంకా ఉన్నాను సార్. పాపం ఏదో చెప్తున్నాడు, చెప్పనీ సార్, తప్పులేదు చెప్పచ్చు. ఎందుకు కట్ చేశారు సార్? నెట్వర్క్ సరిగ్గా లేదయ్యా, వాడు ఇబ్బంది పడుతున్నాడు, వాడు నా ఫ్యాన్ ఇబ్బంది పడతామని నేను చూస్తా ఊరుకోలేను. 4th కాలర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేయాలనుకుంటున్నారా? మీ పక్కనే శాండీ గారు ఉన్నారు, శాండీ గారితో మాట్లాడండి. హలో హలో శాండీ గారు. హలో శాండీ గారు. చెప్పమ్మా. సార్ నేను మీ మేకింగ్ వీడియో చూశానండి, సూపర్ గా ఉందండి, ఆసమ్ అసలు. ఎవరండి హీరో ఇందుకి? హీరో ఎవరంటే నేనే అమ్మా. సరేనండి సార్, నా అందులో ఎక్కువ బ్యాలెన్స్ లేదు, మళ్ళీ ఆస్తాను నేనే. ఏంటి ఎందుకు నమ్మస్తుంది? అంటే మీరు హీరో అని దడుచుకున్నారు సార్. అంటే అంటే ఏమను ఏ మేనేజర్ అసలు మీ డైరెక్టర్తోనే మాట్లాడదాం అని నేను డిసైడ్ అయినా. నేను వెళ్తాను సార్. వద్దు సార్, పాస్ చేసింది సార్. సార్ జస్ట్ ఫర్ ఫన్ సార్, అంటే మా టీఆర్పీలు. సారీ సార్, టీఆర్పీలు ఏంటి అంటే మేము తీసే టీఆర్పీ కోసం సార్. అంటే మీ ఎంటర్టైన్మెంట్ కోసం మా టైం వేసేస్తారా? అంటే మీకు కూడా పబ్లిసిటీ రంత వస్తుంది కదా సార్.
కొంత పబ్లిసిటీ వస్తుంది మీ వీడియో అనే మీ సినిమా కూడా పబ్లిసిటీ రోంత పబ్లిసిటీ అంటే పబ్లిసిటీ వస్తుంది సార్ మీ ప్రమోషన్ ఉంటుంది అదే అదే ఏమనుకుంటుంది అదే ఆ పక్క బంజారా హిల్స్ అంతా అదే చెప్తున్నారు ప్లీజ్ ఏమనుకుంటుంది యాక్షన్ ఫిఫ్త్ కాలర్తో మాట్లాడదాం ఈ కాల్ ఇవన్నీ ఎందుకు రా ఫోన్ పక్కన పెట్టే ఫస్ట్ ఫోన్ ఏదన్నా ఉంటే క్వశ్చన్లు అడుగు నేను ఆన్సర్లు చెప్తాను అంతేగాని ఎందుకు నా టైం ఊరికి వేస్ట్ చేస్తావు అంటే తప్పదు సార్ నేను మాట ఇచ్చాను నా మనోభావాలు దెబ్బతింటాయి సార్ మా ఛానల్ పరుగుపోతుంది మనోభావం కాదు మ్యాన్ వర్సెస్ వైల్డ్ కాదు ఫస్ట్ కానీ అంటే సార్ మీరు చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మ్యాన్ వర్సెస్ వైల్డ్ అంటే నీకు వల్గర్ ఓడి కానీ అనిపిస్తుందా నేను చిన్నపిల్లని సార్ నా ముందులో మాట్లాడకూడదు ఫిఫ్త్ కాలర్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేశారు మీ పేరు మీరు మీ పక్కన శాండీ గారు ఉన్నారు ఏం మాట్లాడాలి మాట్లాడండి పెద్ద పక్కన ఉన్నాను హలో శాండీ గారు చెప్పమ్మా నేను మీ మేకింగ్ వీడియో చేశానండి చాలా బాగుంది అక్కడ మీ మేకింగ్ వీడియో పక్కన ఎవరో ఉన్నారండి ఎవరు అతను ఇప్పుడు ఇక మేకింగ్ వీడియో తీసినోడు కావాలా పక్కన ఉండేవాడు కావాలా ఇద్దరు కావాలండి ఇప్పుడు నీకు నా పక్కన ఉండేవాడు కావాలా అంతే కదా నా పక్కన ఉండేవాడు టెక్నీషియన్ పెట్టే ఫోను ఏం సార్ అంత వల్గర్గా మాట్లాడారు లేకపోతే ఏంటయ్యేవాడు నా గురించి నా కోసం ఫోన్ చేసి నా గురించి అడగక నా పక్కన ఉండేవాడు నా ముందర ఉండేవాడు వాడి గురించి అంత అవసరమా అడుగుతారు సార్ ఆడియన్స్ అడుగుతారు నువ్వేంటా వాడికి సపోర్ట్ చేస్తున్నావు లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్ ఇన్ డైరెక్టర్తో డిస్కషన్ ఓ మేనేజర్ చల్లగా ఐస్ వేసి ఏమైనా జ్యూస్ ఏమైనా పంపివయ్యా వెల్ గొంతు ఎండిపోతుంది ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు డైరెక్టర్ డిస్కషన్ సారీ వెల్కమ్ బ్యాక్ టు డైరెక్టర్ ఇప్పుడే కదరా బ్రేక్ అని చెప్పావు అంటే బ్రేక్ ఆడియన్స్ సార్ మనకు కాదు సార్ సినిమా గురించి వస్తే సినిమాలో హీరోయిన్ కూడా మీరేనా లేదు మరి ఎవరు సార్ అంటే మన రేంజ్కి సనీ లియాన్ అయితే కరెక్ట్గా ఉంటుందని మూవీలో సనీని సెట్ చేశాను అన్నమాట పర్ఫెక్ట్ పేరు సార్ పర్ఫెక్ట్ పేరు యాక్షన్ సార్ మీరు అసలు కథలు ఎలా రాస్తారు చేస్తాను మాకు తెలుసు కానీ కథలు ఎలా రాస్తారు సార్ మీరు అంటే ఆ కాన్సెప్ట్ ఆ థాట్స్ అవన్నీ ఎలా వస్తాయి మీకు అసలు అంటే ఇప్పుడు కథ గురించి మాట్లాడాలంటే నేను కథ రాయాలనుకున్నప్పుడు ఫస్ట్ జైలుకి వెళ్తాను అన్నమాట జైలుకే వెళ్తాను జైలుకి వెళ్ళి అక్కడున్న ఖైదీలు ఏంటి ప్రిజనర్స్ యూనో అదే క్యాచ్ చేయగా ఎప్పుడు ఎప్పుడు నేర్చుకుంటావు ఇవి కూడా చేశాను సార్ చేయి కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎందుకు జైలుకి వచ్చారు వాళ్ళ జీవిత చరిత్ర ఏంటి వాళ్ళు ఎలా మనిషిని చంపారు అసలు కత్తి పట్టుకొని ఎంత క్రూరంగా నరికారు ఇలాంటివన్నీ ఒక డైరీ నా దగ్గర ఇప్పుడు ఉంటాడు అసిస్టెంట్ ఉంటాడు వాడు రాస్తూ ఉంటాడు అన్నమాట నేను చెప్తాను అంటే అలా అన్నమాట అలా కొన్ని స్టోరీస్ అయితే అలా రాస్తాను కొన్ని మామూలుగా అయితే హాంకాంగ్ అలా వెళ్ళి అక్కడ కూర్చొని రాస్తానమాట అంటే బీచ్లోనా సార్ బీచ్లోనే ఇంకెక్కడ రూమ్లో కూర్చొని రాస్తామా హాంకాంగ్ వెళ్ళింది బీచ్కి పోవడానికి అది మీరే కనుక టైటానిక్ సినిమా తీస్తే ఎలా తీస్తారు మా ఆడియన్స్ కోసం చెప్పండి నేనే టైటానిక్ సినిమా తీస్తే అది ఎలా ఉంటుందంటే చెప్పండి సార్ అదే మాకు కావాల్సింది షిప్ అన్నమాట ఒక షిప్ ఆ షిప్లో అందరూ జనాలు అన్నమాట ఎక్కేస్తారు అందరు టికెట్లు తీసుకుని ఎక్కేస్తారు అందరు జనాలు ఎక్కిన తర్వాత ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుంది ఒక ప్రశాంతమైన రాత్రి ఆ రాత్రి ఏం జరుగుతుందంటే బోట్ వెళ్తూ ఉంటుంది అన్నమాట నీళ్ళల్లో అప్పుడు ఆ డ్రైవరు బాగా తినేసి ఉంటాడు అన్నమాట తినేసింటే వాడికి బాగా నిద్ర వస్తుంది అన్నమాట దాన్ని ఇట్లా కొట్టుకుంటాడు అన్నమాట దేన్ని నిద్రొచ్చినప్పుడు వాడు దాన్ని మెల్లగా ఇట్లా తిప్పాడు అన్నమాట నిద్రలో వాడికి తెలియకుండానే వాడు అట్లా తిప్పేస్తాడు అన్నమాట అప్పుడు తిప్పినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బోట్ మామూలుగా ఇలా వెళ్తుంది అటు పక్క అంతా కొండలు ఉంటాయన్నమాట ఏంటి కొండలు ఏం కొండలు పెద్ద పెద్ద కొండలు మంచి కొండలు అప్పుడు ఆ క్యాప్టెన్ చేసిన తప్పు వల్ల ఆ బోట్ ఉంటుంది కదా ఇలా వెళ్ళాల్సిన బోటు ఇలా తిరుగుతుంది అనమాట మెల్లగా అలా తిరిగినప్పుడు ఒక స్టోన్ ఉంటుంది అనమాట ఆ స్టోను ఫ్యాన్కి తగులుతుంది అనమాట అది బోటు కింద ఫ్యాన్ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అక్కడ తగులుతుంది అక్కడ తగిలి అదే టైంలో ఏం జరుగుతుంది
అది అది నువ్వు క్యాక్ అయ్యా నా సినిమాలు నేను పెట్టుకుంటా ఖచ్చితంగా ఎవరి సినిమాలు ఎవరు చేస్తాడు పాపం అప్పుడు ఫ్యాన్ అయిపోతుంది అనమాట ఫ్యాన్ అవుతుంది ఏమవుతుంది బోట్ అయిపోతుంది బోట్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ క్యాక్ నువ్వు బోటు అయిపోతుంది అప్పుడు ఏం జరుగుతుంది జరుగుతుంది కెప్టెన్ ఉంటాడు కదా మళ్ళీ ఇంకో తప్పు చేస్తాడు ఇంకో తప్పు ఇంత ముందు ఏడు తిప్పుతాడు కదా ఇప్పుడు ఏడు తిప్పుతాడు అనమాట నిద్రలో నిద్రలో ఏడు తిప్పుతాడు అనమాట అప్పుడు కరెక్ట్గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇలా తిప్పడం వల్ల ఏం జరుగుతుంది అవి పెద్ద పెద్ద కొండలు ఉంటాయన్నమాట వాటిలో పోయి బోట్ గుద్దుకుని కరెక్ట్గా 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 2 PS అయిపోతాయి అన్నమాట బోట్ 2 PS అయినప్పుడు కరెక్ట్గా అదే టైంలో ఐటమ్స్ ఐటమ్స్ అన్బిలీవబుల్ దాని తర్వాత ఏం జరుగుతుందంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలవా నువ్వు ఎక్స్పెక్ట్ ఏం జరుగుతుంది బుక్ అదే చెక్క ముక్కలు మొత్తం అందరూ నీళ్ళు తేలుతూ ఉంటారు జాక్ రోజ్ రోజ్ జాక్ తేలేదు పక్కన పెట్టు కరెక్ట్గా కరెక్ట్గా హీరోయిన్ హీరోయిన్ వాళ్ళన్న వాళ్ళన్న హీరోయిన్ హీరోయిన్ హీరో హీరో లవ్ చేస్తున్నాడు లవ్ చేస్తున్నాడు అని నలుగురు నలుగురు రౌడీలు పంపిస్తాడు అనమాట రెడిక్యులస్ సార్ నీ స్టోరీ నారా ఇది పొచ్చక అన్బిలీవబుల్ సార్ ఆ నీళ్ళల్లో నీళ్ళు ఎలా ఉంటాయి ఎందుకంటే అదంతా కోల్డ్ ప్లేస్ కదా నీళ్ళు చల్లగా ఉంటాయి మనుషులు చెక్కలు పట్టుకుని గజగజగా వండుతూ ఉంటారు కరెక్ట్గా ఆ టైంలో ఒక చెక్కని చెక్కని బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే బ్యాలెన్స్ అంటే నీకు తెలుసు కదా తెలుసు కొంచెం అలా ఇలా ఒలుపుతూ ఉంటుంది అప్పుడు రెండు కాళ్ళతో దాన్ని బ్యాలెన్స్ చేసుకుని దొంగలు అదే రౌడీలు నలుగురు వస్తారు హీరో కూడా అట్టే బ్యాలెన్స్ చేసుకుంటా వాళ్ళతో ఫైట్ చేస్తాడు అనమాట ఓకే కరెక్ట్గా ఆ ఫైట్ అక్కడికి అయిపోతుంది ఆ రౌడీల్ని కొడతాడు ఇంకంతే అందరు నీళ్ళ గడ్డగట్టిపోతారు అనమాట అందరు చచ్చిపోతారు చచ్చిపోతారు హీరోయిన్ ఒకటే బతుకుతుంది అదే హీరోయిన్ ఇంకా కొంతమంది బతుకుతారు అది వేరే విషయం ఇలా ఉంటుందయ్యా మనం సినిమా తీస్తే ఎట్టుందే జేమ్స్ కెమెరాన్ కూడా ఇంతగా ఆలోచించున్నారు సార్ అన్బిలీవబుల్ సార్ అన్బిలీవబుల్ మీ ఆడియన్స్ ఉంటారే ఇదండి ఇవాళ డైరెక్టర్తో డిస్కషన్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక డైరెక్టర్తో మళ్ళీ వస్తాం అంతవరకు కీప్ వాచింగ్ నా ఇష్టం ఛానల్ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రజెస్ ఇది రా జరిగింది అన్ని కట్ చేసి ఎడిటింగ్ చేశారు యాంకర్ గారు డైరెక్టర్ గ్యాస్ పీకేశాడు రా ఫుల్గా